नारायणं नमस्कृत्य शंकरं च जगद्गुरुं कुर्ताळमठ योगीशं मौनस्वामी नमश्रये। हिमालयाललो सिद्धाश्रमंलो उन्नटुवंटि महनीयुलैन योगुलु कोन्नि वंदल वेल संवत्सराल जीविस्तुन्नटुवंटि वाळ्ळु अत्यंत शक्ति संपन्नुलैनटुवंटि व्यक्तुलु ఆ మహాపురుషులను ఆశ్రయిస్తున్నాను, వాళ్లకు అంజలి ఘటిస్తున్నాను. అటువంటి వాళ్ళ మహనీయుల యొక్క కరుణా కటాక్షాలతో వర్ధిల్లుతూ సాగుతూ ఉన్న జీవన యాత్రలో వాళ్ళ కాశీ విశేషాలు చెప్పుకుంటూ ఉన్నాం మనం. వీరభద్రేశ్వర స్వామిని అగస్త్య మహర్షి ప్రార్థిస్తున్నాడు. ఎలానంటే ఎవ్వాడుడా చేతి క్రొవ్వాడిన కముల చిదిమి భాషాదేవి చిగుర్రుముక్కు కన్నక మేఖల గురుచి కట్టెన ఎవ్వడు లీలా చెదగుపై పూషార్కు మెరుగు పండ్లు కొసర్రకెవ్వడు పదాంగుష్ట భాగం బునవుడు రాజు పొట్ట గుజ్జురు కనూది తరిగెనెవ్వడు ఖడ్గధారాంచలంబున అగ్నినాలు కలేడు అంటగట్టి మోదెనెవ్వాడు 33 కోట్ల వేలుపులు పారవార వెన్వెంట ధరిమి అట్టి శ్రీవీరభద్రుడి అద్రి మీద భద్రకాళియు తానుంటూ పద్మనయన. అలా శ్రీనాథ మహాకవిని గురించి చెప్పుకుంటున్నాం. శ్రీనాథ మహాకవి సింగభూపాలుడి ఆస్థానానికి వెళ్ళాడు. రాజులు వేరు, శత్రుత్వాలు వేరు. కవులు, పండితులు, తపస్సులు, యోగులు వస్తే ఎవరైనా గౌరవిస్తారు. కోమటి వేమారెడ్డి కొండవీటి ఆస్థాన కవి కదా అని ఆయన నేను తక్కువ చేయలేదు. గౌరవించి చాలా మర్యాద చేశాడు. ఆయన తన సాహిత్య శక్తితోటి సింగభూపాలుణ్ణి సంతోషపెట్టాడు. సంతోషపెట్టి ఒక పద్యం చెప్పాడు. సర్వజ్ఞనామధేయము శర్వునకే రావు సింగ జనపాలునకే ఊర్వింజెల్లును తక్కురు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే. ఈ పద్యం చరిత్రలో నిలిచిపోయింది. ఏమిటంటే ఆయనకు సర్వజ్ఞుడు అన్న బిరుదున్నది సింగభూపాలుడికి. ఆ రాచకొండ ప్రభువుకు సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినటువంటి వాడు, అన్ని శాస్త్రములు తెలిసినవాడు అని ఈయన అంటున్నాడు. శ్రీనాథుడు సర్వజ్ఞ అన్న పేరు ఈ ప్రపంచంలో శివుడికి నీకు తప్పు ఎవరికి లేదు, చల్లదు. సర్వజ్ఞ నామధేయము శర్వునకే, శివుడికే, రావు సింగ జనపాలునకే ఉర్విన్ చెల్లును. ఇంకోళ్ళను సర్వజ్ఞుడు అనటం ఎట్లా ఉంటుంది అని అంటే కుక్కను ఏనుగా అంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నాడు. అనేటప్పటికి చాలా పొంగిపోయినాడు ఆయన. మరొక రాజు యొక్క ఆస్థాన కవి వచ్చి తనను చక్రవర్తులందరిలోకి గొప్పవాడు అంటే ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది, మహాకవి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. ఆ ఉమ్మేసే పళ్ళెం అవతల భారేయండి, మీకు ముందు దాన్ని అట్లా పిలవకండి అన్నాడు. సరే మీ ఇష్టం, తప్పకుండా చేస్తాను అన్నాడు. అయిపోయింది. అక్కడి నుంచి ఆయన సన్మానాలు సత్కారాలు చేశాడు. చిన్న చిన్న అంబరాలు, రత్నాభరణాలు అన్నీ ఇచ్చాడు. కొండవీడు వెళ్ళాడు. కొండవీడు వెళ్ళేసరికి మహారాజు కోమటి వేమారెడ్డి, సంతోషించాను మీరు నాకు ఈ ఉపకారం చేశారు, కానీ నేను సర్వజ్ఞ సార్వభౌముణ్ణి, నేను సర్వజ్ఞులందరిలోకి నన్ను గొప్పవాడివే, నువ్వు ఇంతకుముందు కీర్తి ఇచ్చావు, ఇప్పుడు ఆయన కీర్తి ఇచ్చావు, నన్ను తక్కువ చేసినట్టు కదా. లేదండి, నేను చెప్పిన పద్యం ఆయనకు అర్థం కాలేదు, దాంట్లో వ్యతిరేకార్థం ఉన్నది, ఆయన తెలుసుకోలేకపోయినాడు అన్నాడు. అదేమిటయ్యా అన్నాడు. సర్వజ్ఞనామధేయము శర్వునకే రావు సింగ జనపాలునకే. ఆయనకు ఈయనకే ఆయన అనుకున్నాడు, నేను చెప్పింది అది కాదు. రావు సింగ జన్న పాలునకే ఉర్వింజెల్లును. ఒక శివుడికి చెల్లుతుందయ్యా, రావు సింగ జనపాలు కూడా సర్వజ్ఞాన్ని పెట్టుకున్నట్టు ఆయనకి ఏ భూమి మీద ఈ బిరుదు చెల్లుతుంది, పనికిరాని వాడు ఆయన అని దాని అసలర్థం అండి అన్నాడు. ఎంత అద్భుతంగా ఉన్నదయ్యా ఈ పద్యం. సర్వజ్ఞ చక్రవర్తి పెద్ద కోమటి వేమ భూపతిర్జయతి అన్నప్పుడు ఒక శ్లోకం చెప్పాడు శ్రీనాథుడు. ఆయన సర్వజ్ఞుడు అని చెప్పుకుంటున్నాడు, నువ్వు సర్వజ్ఞ చక్రవర్తివి అన్నాడు. సంతోషించి సన్మానాలు చేశాడు అనుకోండి. అలా కవులు, మహాకవులు, మహనీయులైనటువంటి వ్యక్తులు ఇలా చేస్తుంటారు. తరిగెనెవ్వడు ఖడ్గధారాంచలంగున అగ్ని నాలుకలేడు అంటగట్టి. అగ్నికి 7 నాలుకలు ఉంటాయి, సప్తజిక్కుడు అని పేరు. పాముకేమో ద్విజిక్కులు అని పేరు, 2 నాలుకలు పాముకు, అగ్నికి 7 నాలుకలు. 7 నాలుకలు కత్తితో తరిగి అవతల వారేశాట యుద్ధంలో.
అట్నే చంద్రుడు వచ్చాడు. చంద్రుడు వస్తే ఒక పొట్ట మీద ఒక తను దన్నట అనుదనేటప్పటికీ ఊడు రాజు పొట్ట గుజ్జురు కనుదే లోపల ఉన్నటువంటిదంతా కూడా బయటపడేటట్టుగా చేశాట. అట్లా 33 కోట్ల దేవతలు వెంటబడే ఆయన కొడుతూ యుద్ధం చేస్తూ ఉంటే పరిగెత్తిపోయినారట దేవతలందరూ కూడా. అటువంటి వీరభద్రుడు ఇక్కడ భద్రకాళితో కలిసి ఉన్నాడు అని అంటాడు. అలా అక్కడి నుంచి దక్షారామంలో కొన్నాళ్ళు ఉండి అక్కడ ఆ దక్షారామ భీమేశ్వరుణ్ణి సేవించుకొని అక్కడి నుంచి ఆయన కొల్హాపూర్ వెళ్ళాట. కాశీఖండంలో విశేషం ఏమిటి అని అంటే కాశీ యొక్క మహిమలు మాత్రమే కాకుండా కాశీకి సంబంధించినటువంటి అగస్త్యుడి లాంటి వాళ్ళు వెళ్ళి చూసినటువంటి ఇతర క్షేత్రాలను గురించి కూడా కొంత ప్రస్తావన కనిపిస్తుంది. దక్షారామాని గురించి చెప్పాడు, పట్టిసాని గురించి చెప్పాడు, అట్లనే కొల్హాపురాన్ని గురించి కూడా చెబుతున్నాడు. కొల్హాపురంలో మహాలక్ష్మి ఉన్నది. కొల్హాపురం అంటే ఏమిటి? కొల్హాపురం అంటే కోలాపురి అని అర్థం. కోల రాక్షసుణ్ణి చంపినటువంటి ప్రదేశం, పరమేశ్వరి అయినటువంటి లక్ష్మీదేవి అక్కడ కోల రాక్షసుణ్ణి చంపింది. భద్రకాళికయై ఘోర పరశుధార క్రూరదైత్యుని పరిగొన్న ఘోరమూర్తి శౌరివక్షస్థలీ నభశ్చంద్రరేఖ శ్రీ మహాలక్ష్మీ భక్తి వీక్షించ తపసీ. ఆ మహాలక్ష్మిని కొల్హాపుర మహాలక్ష్మికి ఆ జగన్మాతకు మొక్కాడు. ఆయన చాలా అద్భుతమైన స్తోత్రం చేశాడు ఆ లక్ష్మీదేవిని. క్షీరోద కన్యకు శ్రీ మహాలక్ష్మికి కమలాయదాక్షికి కంబు కంఠికి అఖిల లోకేశ్వరి కామ్నాయ వినుతకు కనక కేతక పుష్ప గర్భగౌరికి అరుణాధరోష్ఠికి అమర కోటి కిరీట కోటి విటంగ సంఘాట ఘటిత రత్నాంకుర ప్రభాజ రాజినీరాజిత శ్రీపాద పద్మపీఠోపకం ంటకు అమురుహనాభుదేవి కనాదిశక్తికి ఇందిరకు లోకమాతకు ఇగురుబోడికి అలరు విల్కాని తల్లికి ఆశ్రిత అర్ధకల్పవల్లికి మరొక్కంగ గంటి మంటి అని అంటూ అంటాడు. ప్రపంచంలో అమ్మా నువ్వు లక్ష్మీదేవివి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే రాజ్యం, అక్కడే వైభవం. నీ ఉన్నవాడు ఉన్నాడనుకో, డబ్బులు ఉన్నటువంటి వాడు, వాడు కురూపిగా ఉన్నాము మనవధుళ్లాగా ఉన్నావయ్యా అంటారు. వాడు కత్తి పట్టుకోవటం చేతకపోయినా నువ్వు మహావీరుడివి అని కీర్తిస్తూ ఉంటారు. పండితుడా అతడు, అతడు ప్రభావ సమగ్రుడు, అతండు శూరుడు, అతండు వివేకి, అతడు వదన్యుడు, అతండు మహాకులీనుడు, అతండు కళావిదుండు, అతడు ధన్యుడు, అతండు మనోజ్ఞమూర్తి, యవ్వండు భవత్కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రుడిందిరా. నీవు కడకంటి చూపు ఎవరి మీద ప్రసరిస్తే వాడిని అన్నీ కీర్తిస్తూ ఉంటారు ప్రజలు. ధనము యొక్క ప్రభావం సామాన్యమైనటువంటిది కాదు. కమలనయనా నీవు కలచోటు సరసంభు, నీవు లేని చోటు నీరసంభు. కంబు కంఠి నీవు కల్లవాడు, కల్లవాడు లేనివాడు, నీవు లేనివాడు అని ఆమెను స్తోత్రం చేసి, తల్లి నేను కాశీ విడిచిపెట్టి వచ్చానమ్మా, మళ్ళీ కాశీకి వెళ్ళడానికి నాకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు. అడిగితే ఆమె ఆయన స్తోత్రానికి సంతోషించి, ఆయన ఇప్పుడే కాదు, ఇప్పుడు మనకు 28వ మన్వంతరం జరుగుతున్నది, 29వ ద్వాపరంలో నీవు వ్యాసుడి అవుతావు. వ్యాసుడు అనేది కూడా మన గవర్నరు, కలెక్టరు, ప్రెసిడెంటు ఇలాంటి పోస్ట్ అన్నమాట అది కూడా. ఇప్పుడు కృష్ణద్వైపాయనుడు సత్యవతీ పుత్రుడు పరాశరుని యొక్క కుమారుడు వ్యాసుడుగా ఉన్నాడు కాశీలో, నీకు తెలుసు కదా. నీవు వచ్చే మన్వంతరంలో నువ్వు వ్యాసుడు అవుతావు, అప్పుడు మళ్ళీ నువ్వు కాశీలో ఉంటావు, ప్రస్తుతం మాత్రం ఇక్కడే ఉండాలే అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. అలా ఆయన అక్కడి నుంచి కూడా దక్షిణ దేశానికి వెళ్ళాడు. ఇంకా దక్షిణానికి వస్తున్నాడు, వస్తూ శ్రీశైలానికి వచ్చాడు. తెలుగు కవి రాసేటప్పుడు తెలుగుదేశం వచ్చేసరికి శ్రీశైలాన్ని వర్ణిద్దాము అని అనిపించింది. శ్రీశైలాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు. శ్రీశైలం అంటే
श्रीगिरी मल्लिकार्जुन गरिष्ठ महेशुड़ आयन परमेश्वर मल्लिकार्जुन स्वामी मल्लेपूल तो पूजिंदी मन को मल्लीश्वर मल्लेश्वर आंध्र देश విజయవాడలో ఉన్న కనకదుర్గ పల్లభుడు మల్లేశ్వరుడు ఆయన అర్జునుడితో మల్ల యుద్ధం చేసినటువంటి వాడు ఆయన ఆయన మల్లేశ్వరుడు శ్రీశైలంలో ఉన్న ఆయన మల్లెపూలతో పూజించబడిన వాడు మల్లీశ్వరుడు ఆయన ఆ తేడా ఉంటుంది శ్రీశైలానికి వెళ్ళాడు ఆ శ్రీశైలానికి వెళ్తే శ్రీశైలం ఎట్లాంటిదనంటే తరళలోచనా శ్రీపర్వతంబు మహిమా ప్రస్తుతింపంగశక్యమే బ్రహ్మకైనా గండశిలలెల్లా శంభులింగం బులిందు కడున ప్రతిరాయి శివలింగమే సిద్ధమును ఇందు నివసించు చెంచులెల్లా ఇక్కడ ఉండేటువంటి చెంచులు ప్రతి చెంచు కూడా సిద్ధ ఋషే సిద్ధమునే అంటాడు అంటే శ్రీశైలం యొక్క మహిమ సామాన్యమైనటువంటిది కాదు అని చెప్పి అలా శ్రీశైల మహాక్షేత్రము దాని గురించి స్మరిస్తూ ఉంటే నల్లవో నల్లవో నగరాజ రాజ మల్లయ మల్లయ మహనీయ తేజ సిరిగిరి లింగంబు శరణన్న చాలు పరమ పాతక కోట్లు భస్మమైతులు పాతకాలన్నీ కూడా దహనమైపోతాయి ఆ శ్రీశైల మల్లేశ్వరుని గనక తలుచుకుండేటట్లయితే మనకు శ్రీశైలంలో ఉన్న ప్రతి రాయి కూడా శివలింగమే అంటాడు అలానే తిరుమల గనక వెళ్ళేటట్లయితే అన్నమాచార్యుల వారు అంటారు అక్కడ ఉన్న ప్రతి రాయి నాకు సాలగ్రామం లాగానే కనిపిస్తున్నది ఎట్లా సాలగ్రామం మీద కాలెట్లా పెడతాను అని అంటాడు అలా ఒక్కో క్షేత్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి భక్తి యొక్క శేషము ప్రపత్తి అనిపిస్తూ ఉంటుంది అట్లా అక్కడి నుంచి అగస్త్యుడు ఇంకా దక్షిణాదికి వెళ్ళాడు దక్షిణాదికి వెళ్ళి శ్రీశైలం నుంచి దక్షిణ దేశానికి వెళ్ళాడు దక్షిణ దేశానికి వెళ్ళి అక్కడ కావేరీ నది స్నానం చేశాడు ఇతర దేవతలను దర్శించాడు ఆ ప్రాంతంలో ఉండేది అక్కడి నుంచి ఆయన కొత్తాళ్ళం వెళ్ళాడు కొత్తాళ్ళ నుంచి శ్రీలంక వెళ్ళాడు జావా బోర్నియో సుమత్రా ఈ దీవులన్నింటిలో కూడాను అగస్త్యుడు ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు ఇప్పటికి కూడా ఉన్నాయి అగస్త్యుడు ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు ఇప్పటికి కూడా ఉన్నాయి కుమారస్వామి ఆలయాలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఆ ప్రాంతం అంతా కూడా అవన్నీ తిరిగి తిరిగి ఆయన కొత్తాళ్ళలో వచ్చి అక్కడ నెలకొని ఉన్నాడు అని మనకు అక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి ఇప్పటికి కూడా అగస్త్య మహర్షి కృతాళంలో ఉన్నాడు ఆయన యొక్క శిష్యుడు భోగనాథుడు ఆయన పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వనమూలికలతో తయారు చేసినటువంటి విగ్రహం అగస్త్యుని యొక్క శిష్యుడు తయారు చేసింది పళనిలో ఉన్నటువంటిది శిలాలింగం కాదు వనమూలికలతో తయారు చేసినటువంటి లింగం అది ఆ భోగనాథుడు ఆయన అక్కడే ఉన్నాడు ఇప్పటికి కూడాను అలానే అగస్త్యుని యొక్క శిష్యుడు మరొకడు సుందరనాథుడు అని ఉన్నాడు ఆ సుందరనాథుడు భోగనాథుడు వీళ్ళందరూ అగస్త్యుని దగ్గర హిమాలయాలలో శిష్యులుగా ఉండి చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు గురువుగారు కొత్తాళం వచ్చారని ఆయన చూడటం కోసం ప్రత్యేకంగా వాళ్ళు కొత్తాళం వచ్చారు కొత్తాళ కథలలో సుందరనాథుడి కథ భోగనాథుడి కథ చాలా అద్భుతంగా ఉంటాయి అవన్నీ కూడా అన్నారు